ఆసియా క్రీడలు మొదట ఎప్పుడు నిర్వహించబడ్డాయి? ఏప్రిల్ 4, 1951. క్రికెట్ అసలు పేరు ఏమిటి? క్లబ్ వాల్. చైనా మరియు భారతదేశం మధ్య వాణిజ్యాన్ని పెంచడానికి 2006లో ఏ పాస్ను ప్రారంభించబడింది? నాతులా పాస్. భారత రన్నర్ పిటి ఉష యొక్క పూర్తి పేరు ఏమిటి? పల్లవులఖండి తక్కిలంబిల ఉష. భారత క్రికెట్ యొక్క భీష్మ పితామ అని ఎవరు పిలుస్తారు? సీకె నాయుడు. ద్రోణాచార్య అవార్డుతో ప్రదానం చేసిన మొదటి బోధకుడు ఎవరు? ఓఎం నమీబాయర్. 1985. పద్మశ్రీని ప్రదానం చేసిన మొదటి అథ్లెట్ ఎవరు? మిల్కా సింగ్. ఏ క్రీడాకారుడి పుట్టినరోజు 29 ఆగస్టు జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటారు? మేజర్ ధ్యాన్చంద్. భారతదేశంలో పురాతన ఫుట్బాల్ ఈవెంట్ ఏది? డ్యూరాండ్ కప్. భారతదేశపు తొలి మహిళా క్రికెట్ అంపైర్ ఎవరు? అంజలి రాజగోపాల్. యుఎన్ఓ ఎప్పుడు స్థాపించబడింది? క్రీస్తు శకం 1945లో. భారతదేశం ఏ వస్తువులను ఎక్కువగా ఎగుమతి చేస్తుంది? ప్రత్తి. గ్రాము ఏ పంట కిందకు వస్తుంది? పప్పుధాన్యాలు. భారతదేశంలో అతి పొడవైన రైలు మార్గం ఏది? ఉత్తర రైల్వే. ఆయన దేశానికి 12వ రాష్ట్రపతి? డాక్టర్ అబ్దుల్ కలాం. మన దేశానికి 12వ రాష్ట్రపతి. రబ్బరు అత్యధికంగా ఉత్పత్తి చేసే భారతదేశ రాష్ట్రం ఏది? కేరళ. బక్రానంగల్ ఆనకట్ట ఏ రాష్ట్రంలో ఉంది? పంజాబ్. మీర్సా ముండా అనే గొప్ప వ్యక్తి ఏ రాష్ట్రానికి చెందినవాడు? జార్ఖండ్. భారత సైన్యం యొక్క సుప్రీం ఆర్మీ కమాండర్ ఎవరు? రాష్ట్రపతి. రైల్వే బ్రాడ్గేజ్ యొక్క 2 ట్రాక్ల మధ్య దూరం ఎంత? 1.675 మీటర్స్. భారతదేశ రాజ్యాంగ అధిపతి ఎవరు? అధ్యక్షుడు. భారతదేశ మొదటి రాష్ట్రపతి ఎవరు? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. వరుసగా 2 సార్లు అధ్యక్షుడిగా ఉన్నారు. 2 సార్లు మరియు 1సారి రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతిగా అయిన వ్యక్తి పేరు ఏమిటి? డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్. సర్వేపల్లి రాధాకృష్ణన్. ఏ రాష్ట్రపతి ఎన్నిక సమయంలో 2వ రౌండ్లు లెక్కించాల్సి వచ్చింది? వివి గిరి. ఎన్నికల్లో ఓడిపోయి పోటీ లేకుండా ఎన్నికైన రాష్ట్రపతి పేరు ఏమిటి? నీలం సంజీవరెడ్డి. భారతదేశపు మొదటి మహిళా అధ్యక్షుడి పేరు? ప్రతిభాదేవి సింగ్ పాటిల్. రాష్ట్రపతి భారత రాష్ట్రపతి అని భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పేర్కొన్నది? ఆర్టికల్ 52. భారతదేశపు మొదటి పౌరుడు ఎవరు? అధ్యక్షుడు. భారతదేశం యొక్క అన్ని కార్యనిర్వాహక అధికారాలలో ఎవరు ఉన్నారు? అధ్యక్షుడు. భారత రాష్ట్రపతి ఏ పదవికి అర్హత? భారత రాష్ట్రపతి పదవికి అర్హత ఏమిటి? రాజ్యాంగంలోని ఆర్టికల్ 58 ప్రకారం ఎవరైనా దేశ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, మీరు భారత పౌరులు ఉంటే చాలు. ఓకే, థ్యాంక్ యూ.